టీడీపీ జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 23న రాజమండ్రిలో తొలి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు లోకేష్ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన భేటీ ప్రారంభమవుతుంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపైన ఉమ్మడి పోరాటం, అలాగే ఉద్యమ కార్యాచరణ, ఇరు పార్టీల సమన్వయంపైన ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. రెండు పార్టీలు ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించాయి. అయితే చంద్రబాబు జైల్లో ఉన్న రాజమండ్రినే భేటీకి వేదికగా ఎంచుకున్న రెండు పార్టీలు కూడా రాజకీయ కార్యక్రమాలు, అలాగే దానికి సంబంధించి స్పీడ్ పెంచేలాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించాయి. రైట్, ఇక దీనికి సంబంధించి అయితే మా ప్రతినిధి శివ లైవ్ లో శివ అందిస్తారు. శివ, చెప్పండి, టీడీపీ అలాగే జనసేనకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ అయితే ఖరారైంది, అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చూసుకుంటే తెలుగుదేశం అలాగే జనసేనకు సంబంధించి కూడా ఇప్పటికే పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రెండు పార్టీల నుంచి కూడా ప్రతినిధుల బృందాన్ని, ఆ పార్టీ నుంచి ఒక ఐదుగురు, ఈ పార్టీ నుంచి ఒక ఐదుగురు బృందంతో సభ్యులు కూడా వేయడం జరిగింది. ఈ రోజు ఈ సమావేశానికి సంబంధించి కూడా అధికారికంగా 23వ తేదీన రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ అలాగే సభ్యులు, లోకేష్ అలాగే సభ్యులు, ఈ మొత్తం కూడా రాజమండ్రిలో సమావేశం కాబోతున్నారు. సమావేశం అయిన తర్వాత పవన్ కళ్యాణ్, లోకేష్ వీరిద్దరు కూడా చంద్రబాబుతో ములాఖత్లో భేటీ కాబోతున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా ప్రస్తుతం వైసీపీ సర్కార్ని ఓడగొట్టే లక్ష్యంగానే తమ పొత్తు కొనసాగుతా ఉంది. దానిలో భాగంగానే కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తా ఉంది. రేపు జనసేన, అలాగే రేపు కూడా టీడీపీ, రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో కొన్ని ఇరు పార్టీలు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఎటువంటి అంశాలకు సంబంధించి 23వ తేదీన జరగబోతున్న జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రస్తావించాలి, వాటికి సంబంధించిన ఏ విధమైన అంశాలని జోడీకరించాలి అనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కొద్దిసేపటితో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా టీడీపీ జనసేన కూడా పూర్తి స్థాయిలో కలిసిపోయినా ఎక్కడా కూడా గ్యాప్ ఉందని తాను భావించట్లేదు. ఒకవేళ చిన్న చిత్తక గ్యాప్లు ఏమైనా ఉన్నా కానీ ఖచ్చితంగా వాటిని పరిష్కరించేందుకుగా మనం కృషి చేయాలని చెప్పి కూడా చెప్పారు. అంతిమంగా మన లక్ష్యం వైసీపీని ఓడించడమే అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నాయకులకి, కార్యకర్తలకి దిశా నిదర్శనం చేస్తా ఉన్నారు. దీనిలో భాగంగానే 23వ తేదీన రెండు పార్టీల నాయకులు రాజమండ్రి వేదికగా కూడా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం, ఆ తర్వాత చంద్రబాబుతో ములాఖత్, ఆ తర్వాత లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. మమత, అలాగే ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ఏ స్థానాలకు సంబంధించి పోటీ చేయాలి, అలాగే ప్రస్తుతం తెలంగాణకి సంబంధించి ఎన్నికలు ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించి 32 స్థానాలకి అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. టీడీపీకి సంబంధించి ఇంకా తెలంగాణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. పోటీ చేస్తామంటున్నారు కానీ దానికి సంబంధించి ఇంకా ఎక్కడా కూడా అధికారికమైన ప్రకటన వెలువడలేదు. మరొకవైపు ఇటీవల కాలంలో కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని స్వయంగా కలిసి తెలంగాణకు సంబంధించి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరారు. ఆయన పార్టీలో నిర్ణయం తీసుకొని చెప్తానని చెప్పారు. సో ఈ అంశం ప్రధానంగా రేపు జరగబోయే ఈ భేటీకి సంబంధించి, తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో సంబంధించి చంద్రబాబు అరెస్టు, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తాం, రాజకీయంగా ఇబ్బందులు పాల్చేసే ప్రయత్నాలు, అక్రమ కేసులు మీదనే ప్రధానంగా కూడా ఎల్లుండి మొదటి సమావేశం అయితే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏ విధంగా కలిసి పోటీ చేయాలి, ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి మాత్రమే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. తర్వాత సమావేశాల్లో మాత్రం సీట్లు, పొత్తులు, ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలి, ఎవరికి ఎన్ని స్థానాలు ఇవ్వాలి అనే దానికి సంబంధించి అయితే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మమత, రైట్, థ్యాంక్ యూ శివ.